నమస్కారం ఆధ్యాత్మిక సుధాసాగరం ధర్మ సందేహాలు కార్యక్రమానికి సాదర స్వాగతం ధర్మో రక్షత రక్షిత ధర్మాన్ని రక్షిస్తే ఆ ధర్మం మనల్ని రక్షిస్తుంది ధర్మబద్ధంగా జీవితాన్ని గడిపితే సద్గతి లభిస్తుంది అని మన పెద్దలు చెప్తూ ఉంటారు దానికి అనుగుణంగానే ప్రతినిత్యం చాలామంది చాలా రకాల ధర్మాల్ని ఆచరిస్తూ ఉంటారు చాలా సందర్భాల్లో చాలా రకాల సందేహాలు కూడా వాళ్ళకి ఎదురవుతూ ఉంటాయి మరి వాళ్ళ సందేహ నివృత్తికై ఎంతో శ్రద్ధగా మన ఈ కార్యక్రమానికి ఉత్తరాల ద్వారా ఈమెయిల్స్ రాసి పంపిస్తున్నారు వాటన్నిటికీ శాస్త్రీయ సమాధానాలు అందించడానికి మన ముందున్నారు త్రిభాషా మహాసహస్రావధాని ప్రణవ పీఠాధిపతి రచయిత ఆధ్యాత్మికవేత్త మీ అందరికీ సుపరిచితులైన డాక్టర్ వదిపర్తి పద్మాకర్ గారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలు తెలుసుకుందాం ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం నమస్కారం అండి మొదటి ఉత్తరం చూద్దామండి శ్రీకరి హైదరాబాద్ నుంచి రాస్తున్నారు గర్భవతులు ఆలయానికి వెళ్ళకూడదు అంటారు ఎందుకు తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు నమ శివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పర ఆశ్లిష్ట వపుర్ధరాభ్యాం నగేంద్ర కన్యా వృషకేతనాభ్యాం నమో నమ శంకర పార్వతీభ్యాం ఆది దంపతులకు ముందుగా నమస్కారం చేసుకుందాం బృహస్పతి స్త్రీలకు సంబంధించిన కొన్ని నియమాలు చెప్పాడు వాటికి బృహస్పతి స్మృతి అని పేరు అందులో గర్భవతుల గురించి ఎందుకు చెప్పారంటే సహజంగా ఈ ఆలయాల్లోకి వెళ్ళేటప్పుడు కొండ మెట్లు ఎక్కాలి ఇప్పుడంటే ఓళ్లలో అసలు మెట్లు కూడా లేనటువంటి ఆలయాలు వస్తున్నాయి కానీ పూర్వకాలంలో ఎక్కువ భాగం ఆలయాలు కొండల మీద ఉండేవి అవే కాకుండా కొన్ని చోట్ల కొండల మీద కాకుండా నేల మీద ఉన్న ఎత్తు ఎక్కాలి గర్భవతులకి ఈ పైకి మెట్లు ఎక్కడము లేకపోతే ఎక్కడం వల్ల అలసట వస్తుంది కడుపులో ఉన్న శిశువుకి ప్రమాదం కలుగుతుంది అందుకని శిశువులకి ప్రమాదం రాకుండా ఉండడం కోసం ముందుగా ఆయన ఐదో నెల నుంచి దేవాలయ ప్రవేశ నిషేధం అన్నాడు అదే కాకుండా గర్భస్థ శిశువులకి యంత్రప్రతిష్ఠ ఉన్న ఆలయంలో ఉన్న దేవుడి దృష్టి వల్ల కొన్ని నష్టాలు వస్తాయి యంత్రానికి చాలా శక్తి ఉంటుంది ఆలయంలో దేవుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించేటప్పుడు ఆ విగ్రహం కింద కానీ లేక లింగం కింద కానీ ఒక యంత్రాన్ని ప్రతిష్ఠిస్తారు ప్రతిష్ట వల్లే దేవతలకి శక్తులు వస్తాయి ఆ శక్తితో దేవతలు మనల్ని తొందరగా అనుగ్రహిస్తారు యంత్రప్రతిష్ఠ ఎటువంటిది అంటే శరీరంలోకి చైతన్యాన్ని తెచ్చిపెట్టడం వంటిది దేవతా విగ్రహంలోకి దేవతల యొక్క కళని ఆవాహన చేసే ఒక ప్రక్రియ ఉన్నది ఆ ప్రక్రియ మనలాంటి వాళ్ళని తట్టుకుంటాం కానీ గర్భంలో ఉన్న శిశువులు తట్టుకోలేరు అటువంటి వాళ్ళకి అది ప్రమాదం దానివల్ల కడుపులో ఉన్న శిశువుకి ఒక్కొక్కసారి మరణం కానీ దృష్టి దోషం కానీ అంగవైకల్యం కానీ వస్తాయి అందువల్ల కూడా నాయనలారా దేవాలయంలోకి ఐదో నెల నుంచి ఇంక మీరు ప్రవేశించవద్దు ఆడవాళ్ళని ప్రవేశించకుండా చూడండి గర్భవతుల్ని అని బృహస్పతి చెప్పాడు బృహస్పతి ఐదు నుంచి వద్దన్నాడు శుక్రాచార్యుడు వారు మాత్రం ఏడవ మాసం నుంచి దేవాలయ ప్రవేశం నిషేధం అన్నాడు అదే ఏ మెట్లు లేకుండా ఇంటి పక్కన గుడి ఉండి కేవలం ఇంట్లోంచి నడిచి వెళ్ళడం తేలికగా ఉంటే మాత్రం అటువంటి ఆలయంలో ఏడో నెల ఎనిమిదో నెల కూడా వెళ్ళొచ్చు ఒక్క తొమ్మిదో నెలలో మాత్రం ఆలయంలోకి వెళ్ళకూడదు ప్రదక్షిణలు చేయకూడదు ప్రత్యేకాచరణలు చేయకూడదు గర్భవతులు కొబ్బరికాయలు మాత్రం కొట్టకూడదు ఈ నియమాలన్నీ శుక్రాచార్యులు వారు బృహస్పతి వారు అందించారు వీటినే వేదవ్యాసుల వారు అనేక పురాణాల్లో మనకి సార రూపంలో అందించారు మరో చూద్దామండి వరంగల్ నుంచి చైతన్య రాస్తున్నారు భస్మం లేదా ధారణ విధి విధానాలు తెలియజేయండి అంటూ రాస్తున్నారు ఉదయం పూట సూర్యుడు అస్తమించే లోపు విభూతిని ఏం చేయాలి ఎడమ చేతిలో వేసుకుని అందులో కొంచెం నీళ్లు కలిపి లేపనం చెయ్యాలి అలా నీళ్లు కలపగా వచ్చిన ముద్దకి సజల విభూతి అంటారు దానిని ఇలా చేతిలోకి తీసుకుని మూడు వేళ్లతోటి బాగా మర్దన చేసి ఆ మూడు వేళని నుదుటికి పెట్టుకుని రాసుకోవాలి అగ్ని రీతి భస్మ వాయు రీతి భస్మ అని ఒక మంత్రం ఉన్నది ఆ మంత్రం చదువుతూ కానీ లేదా ఓం త్రంబకం విజామహే సుగంధిం పుష్టివర్ధనం ఓర్వారుకమివ బంధనాన్ మృత్యోర్మృక్షీయమా మృతాత్ అనే మంత్రపూర్వకంగా మృత్యుంజయ మంత్రపూర్వకంగా కానీ ఈ విభూతిని నుదుట వక్షస్థలము బాహువుల యొక్క ప్రాంతము వీటికి కేయూరాలు పెట్టుకునే స్థానం ఈ బాహువుల ప్రాంతం అలాగే చేతులు యొక్క మజిల్స్ దగ్గర మళ్ళీ మిగతా మణికట్టుల దగ్గర వీటి దగ్గర ధరించాలి పొట్ట మీద కూడా ధరించాలి సన్యాసులకైతే పాదాల దగ్గర ఊరువుల దగ్గర ధరించవచ్చు గృహస్థులకు మాత్రం బొడ్డు కంటే కింద భాగంలో అంటే నాభికి కింద భాగంలో విభూతి ధరించకూడదు సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఇలా తడిపిన విభూతి ధరించాలి సజల విభూతిం విలేపయామి అని మనకి శివపురాణంలో ఒక శ్లోకం ఉన్నది అనగా నీళ్లతో కలిపినటువంటి విభూతిని ధరిస్తున్నాను పూసుకుంటున్నాను అని అర్థం విలేపయామంటే అని అర్థం ఇక సూర్యుడు అస్తమించాక చీకటి పడ్డాక మాత్రం శుష్క విభూతి అనగా నీళ్లు కలపకుండా పొడి విభూతినే ధరించాలి సాధ్యమైనంత వరకు విభూతి ధారణ చేసేవారు ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రం ప్రణవ పంచాక్షరిని ఉచ్చరిస్తూ కానీ లేదా మృత్యుంజయ మహామంత్ర జపంతో కానీ అగ్ని రీతి భస్మ వాయు భస్మ అనే మంత్రంతో కానీ ధరిస్తే చాలా మంచిది ఏమీ మంత్రం రాకపోయినా శివ 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 అంటూ విభూతి పెట్టుకోవాలి విభూతి ధారణాదేవ రుద్రోభవత్య సంశయ అని శివపురాణంలో విద్యేశ్వర సంహితలో పన్నెండవ అధ్యాయంలో పదకొండవ శ్లోకంలో చెప్పారు అంటే ఏమిటి విభూతి ధారణ చేసిన వాడు సాక్షాత్తు అవుతాడు ఇంతెందుకు ఒకసారి మహానుభావుడు దుర్వాస మహర్షి స్వర్గానికి వెడుతూ వెడుతూ దారిలో నరకం మీదుగా వెళ్ళాడు నరకం దాటకుండా స్వర్గానికి ఎవరు వెళ్ళలేరు అలాగే ఈయన కూడా నరకం నుంచి వెడుతూ ఉంటే నరకంలో బాబోయ్ చచ్చిపోతున్నావు చచ్చిపోతున్నావు అని కేకలు వినబడ్డాయి ఏమిటానని చూశాడు అక్కడ కుంభీపాకం అని ఒక నరకం ఉన్నది అంటే ఎనపకొండల్లో నూనె పోసి ఆ నూనెలో పాపాత్ముల్ని సాయంకాలం చల్ల పొణుకులు మైసూరు బజ్జీలు పకోడీలు వేయించినట్టు అలా వేయిస్తున్నారట అందులో వేగిపోయిన వాడిని మళ్ళీ పైకి తీయగానే వాడు మళ్ళీ యథాప్రకారంగా అయిపోతాడు నరకంలో ఉన్న ఇబ్బంది అదే చావడు ఎందుకంటే చచ్చి ఎక్కడికి ఎడతాడు యాతనా శరీరంలో ఉంటాడు వాడికి మళ్ళీ చావు ఉండదు కానీ బాధ ఉంటుంది ఉడికిపోయి బాధపడుతున్న వాడిని కాసేపు ఉడకరిచ్చి మళ్ళీ మూకుడితో పైకెత్తగానే వాడి శరీరం యథాప్రకారం అయిపోతుంది మళ్ళీ వేయిస్తూ ఉంటారు దాంతో వాళ్ళు చచ్చిపోతున్నాం మాడిపోతున్నాం భూలోకంలో మహాపాపాలు చేసాం ఒక్కనాడు కూడా సన్మార్గంలో నడుచుకోలేదు ఇప్పుడు మేము చచ్చాక ఆ పాపానికి ప్రాయశ్చిత్తంగా కుంభీపాకంలో శిక్షలు అనుభవిస్తున్నాం అని ఏడుస్తున్నారట ఆ ఏడుపును చూచి ఈయన కూడా గజగజ ఒడికిపోయి ఇదేం శిక్ష బాబు అనుకుని తనేలా ఊపాడు ఆయన నాకు మళ్ళీ గుండె చేయించుకున్నాడప్పుడు విభూతి పెట్టుకున్నాడు ఆయన ఇలా తలకై ఓపగానే ఆయన నుదుట ఉన్న భస్మం ఆ కొండంలో రాలింది వెంటనే కుంభీపాక నరకం స్వర్గం అయిపోయింది అందులో ఉన్న పాపాత్ములంతా హాయిగా దివ్య శరీరం ధరించి స్వర్గానికి వెళ్ళిపోవడం మొదలెట్టారు దాంతో యమగంకరులు కంగారు పడి యముడి దగ్గరికి వెళ్ళి కుంభీపాకం కాస్త స్వర్గం అయిపోయింది కారణం ఏమిటంటే అప్పుడు ఆయన దివ్య దృష్టితో చూసి ఆహా దుర్వాస మహర్షి విభూతి పెట్టుకున్నాడు నుదుట ఆయన తలల ఓపగానే ఆ నుదుట ఉన్న భస్మం వచ్చి ఈ యమకొండంలో కుంభీపాకంలో పడింది కుంభీపాకం స్వర్గం అయిపోయింది నరకాన్ని కూడా స్వర్గంగా మార్చే మహత్తర శక్తి విభూతికి ఉంది అందువల్ల తప్పక విభూతి ధరించిన వాడు శివుడితో సమానం చచ్చే ముందు విభూతి ఉంటే వాడిని నా లోకానికి తీసుకురాకండి సరాసరి స్వర్గానికి పంపండి అని యముడు ఆనతిచ్చాడు ఈ కథ నేను చెప్పే కథ ఊరికి అల్లాటప్ప కథ కాదు భాగవతంలో భస్మధారణ ద్వాదశ స్కంధంలో ఉంటుంది దేవీ భాగవతంలోని కథ ఇలా ఎన్నో మహిమలు విభూతి గురించి శివపురాణంలో భాగవతంలో దేవీ భాగవతంలో చెప్పారు కాబట్టి తప్పక మనందరం విభూతి ధారణ చేస్తే మరొకరు దోషాలు పోతాయి మరి కమలాకర్ హైదరాబాద్ నుంచి రాస్తున్నారు దేవుడి గదిలో పూజా సామాగ్రిని ముందు రోజు రాత్రి శుభ్రం చేసుకోవచ్చా దేవీ భాగవతంలోనే తృతీయ మూడో స్కంధంలో చెప్పారు తెల్లవారితే పూజనగా ఈరోజు రాత్రికే పూజా సామాగ్రిని సిద్ధం చేసుకోండి పూజా మందిరం శుభ్రం చేసుకోండి పువ్వులు మొదలైనటువంటివి మరీ వాడిపోతే తప్ప లేకపోతే అన్నీ కూడా రాత్రికి సిద్ధం చేసుకుని పొద్దున్నే పూజ ప్రారంభించుకోవచ్చు అయినా పూజ మరి కాసేపట్లో ప్రారంభం అవుతుంటే అప్పుడు తుడుచుకోవడం లేదా అప్పుడు కడుక్కోవడం మొదలెట్టకూడదు ఉదాహరణకి దేవీ నవరాత్రులు ప్రారంభమవుతున్నాయి అంటే అమావాస్యనడే వీటిని శుద్ధం చేసుకోవాలి ఏది పూజా మందిరం పాత్రలు అన్నీ శుద్ధం చేసి అంటే కడిగి ఆ తర్వాత పూజా సామాగ్రి సిద్ధం చేసి అంటే పూజా మందిరం శుద్ధమవ్వాలి పూజా సామాగ్రి సిద్ధం అవ్వాలి అప్పుడు పూజ చేయండి అని చెప్పారు కాబట్టి ఎప్పుడైనా సరే తెల్లవారితే పూజనగా ముందు రోజు మాత్రమే రాత్రి హాయిగా వాటన్నిటిని శుభ్రం చేసుకుని పూజకి సంసిద్ధం చేసుకుని పూజ చేసుకోవడం మంచి పద్ధతి ఇది శాస్త్రీయం ఇదే మనకి మంత్రశాస్త్రమైన వామకేశ్వర తంత్రంలో కూడా శివుడు పార్వతికి చెప్పాడు కాబట్టి నిశ్చింతగా ఎవరైనా సరే ముందు రోజునే ఈ పూజకు కావాల్సిన ఏర్పాట్లు చేసుకోద్దాం అండి ఖమ్మం నుంచి రేవతి రాస్తున్నారు పెళ్లిలో ఎవరు ముందు జీలకర్ర పెడతారో వారి మాటే చెల్లుతుందా తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు వారి వారి పూర్వజన్మ కర్మలను బట్టి జాతకాల యొక్క కలయికని బట్టి అనేక సుకృత దుష్కృతాలను బట్టి జీవితాలు నడుస్తూ ఉంటాయి ఒక్కోసారి కర్మయోగం బాగులేకపోతే ఎంత గొప్పవాడైనా జీలకర్ర బెల్లం భార్య నెత్తి మీద ముందు పెట్టాడు కదా అని ఏం చల్లుతున్నారు ఒక్కర్లా భార్య పెట్టింది కదా అని లేక భార్య మాట తెలుతున్నారు కోడానికి ఏమీ లేదు ఆ జీలకర్ర బెల్లం పెట్టడం సుముహూర్తం అది సక్రమంగా జరిగితే సాధ్యమైనంతరకు జీవితాన్ని చక్కదిద్దుతుంది కానీ చక్కదిద్దే బాధ్యత కేవలం అదే కాకుండా ఏమేమి వాళ్ళ జీవితాలు నడుపుతాయంటే ఒకటి వారి పూర్వజన్మ సుకృత దుష్కృతాలు పూర్వజన్మలో చేసుకున్న మంచి చెడ్డలను బట్టి ఈ జన్మలో మంచి భర్త మంచి భార్య లభిస్తారు పూర్వజన్మలో సరైన నోము లేకపోతే ఈ జన్మలో మనం ఎంత గింజుకున్నా సరైన భార్యో సరైన భర్తో లభించరుగా లభించరు ఏమిటండి ఎంతోమంది మహానుభావులు దీవించిన పెళ్ళిళ్ళు కూడా పెటాకులు ఎదుగు అయిపోతాయి అంటే ఈ కర్మను ఎవరూ తప్పించలేదంతే ఇదిగో నువ్వేమో ఇలాంటి సంబంధం చూసావు లేక మా నాన్న ఇలాంటి సంబంధం చూశాడు అని ఏ భార్య లేక భర్త ఒకరినొకరు దెప్పుకోవడం ఇతరులను దెప్పడం అనవసరం అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం తాము చేసిన పాపపుణ్యములు మంచి చెడ్డల్ని ఈ జన్మలో మనం అనుభవిస్తున్నాం కాబట్టి తల్లిదండ్రులు సంబంధం చూడడం అనేది వాళ్ళ కర్తవ్యం కాబట్టి చూడటమే కానీ చూసేవాడు ఉన్నాడు అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో ఈ జీలకర్ర బెల్లం ముందు పెట్టడం వల్ల వీరి మాటే చల్లుతుందని అనుకోవద్దు అని నేను చెప్పిన మాట కది నేనేం చెప్పినా శాస్త్రప్రమాణంగా చెబుతున్నాను ఇది మంత్రశాస్త్రంలో శివుడు పార్వతితో చెప్పిన మాట జీలకర్ర బెల్లం సక్రమంగా పెడితే వచ్చే లాభం ఏమిటంటే దాంపత్యం విడిపోదు ఈ జీలకర్ర బెల్లం ఉదాహరణకి నాలుగు ముప్పై రెండుకు సుముహూర్తం అనుకుందాం ఆ సుముహూర్తంలో భార్యాభర్తలు కనుక ఒకరి నెత్తి మీద ఒకరు జీలకర్ర బెల్లం పెడితే ఆ దాంపత్యాన్ని విడదీయడం ఎవడివర్రా కాదు వీళ్ళు కోర్టుకు వెళ్ళి విడిపోదాం అనుకున్నా మళ్ళీ తెలియకుండానే వీళ్ళు కలిసిపోతారు ఆ ముహూర్తం సక్రమంగా పాటించకపోతే మాత్రం కలిసి ఉంటారో లేదో ఖచ్చితంగా చెప్పలేము ఆ కలిసి ఉండడం కోసమే తప్ప ఒకరు మరొకరి మీద పెత్తనం చెలాయించడం కోసం మాత్రం జీలకర్ర బెల్లం కాదు జీలకర్ర బెల్లం యొక్క ఉద్దేశం భార్యాభర్తలిద్దరూ కలిసి ఉండుట విడిపోకుండా ఉండుట కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మానవ మాత్రులం కనుక ఏదో తగాదా పడకుండా ఉండడం కోసమే తప్ప ఒకళ్ళ మీద ఒకళ్ళు పెత్తనం చెలాయించడం కోసం మాత్రం జీలకర్ర వెళ్ళం కాదు అసలు అన్నిటికంటే గొప్ప విషయం చెప్పిన మామగారు సక్రమంగా ఉంటే ఏ కొడుకు కోడలైనా సుఖంగా ఉంటారు కొడుకు మీద పెత్తనం కోడల మీద పెత్తనం ఈ రెండూ పెట్టకూడదని మనకి స్వయంగా అధ్యాత్మరామాయణం చెబుతున్నమాట కాబట్టి జీలకర్ర బెల్లం మనకు కావాల్సింది ఒకరు ఒకరు కలిసి ఉండేలా చేయడానికి తప్ప పెత్తనం కోసం కాదని గ్రహించాలి మరి హైదరాబాద్ నుంచి శశిరేఖ రాస్తున్నారు అంటూ లేని వస్తువులు ఏవి తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు నీరు ఒక గ్లాస్తో పట్టుకొచ్చి ఇప్పుడు ఉదాహరణకు ఒక ఆయనకి తల్లిపోయింది మైలులో ఉన్నాడు అప్పుడు ఆయన తన చేతితో ఒక గ్లాసు నీళ్లు పట్టుకొచ్చి నీకు ఇస్తే ఇప్పుడు ఆ మైలు దానికి ఉంటుంది అదే నదికి లేక నూతికి చెరువుకి మైలా ఉండదు అలాగే పాత్రలకు కూడా అలా నేల మీద పెట్టేసి ఒక చుక్క నీళ్ళు తల్లితే వాటికి మైలా అంటూ ఉండదు ఫలాలకి మైలా అంటూ ఉండదు విభూతికి కుంకుమకి పసుపుకి మైలా అంటూ ఇలాంటివి ఏం ఉండవు అంటే అశుద్ధి ఉండదు వాటికి వండిన అన్న పదార్థాలు ఉంటుంది వండని వాటికి ఉండదు అందుకే ఇప్పుడు పప్పు బియ్యం లాంటి వాళ్ళు కొట్లో మైలు అమ్మిన ఒకటే లేకపోతే ఇంకోడమ్మిన ఒకటే దానికి ఏం అశుద్ధి లేదు ఒక్క వండిన అన్నమునకు మాత్రమే అశుచి వస్తుంది కనుక మైలతో ఉన్నటువంటి వాడు వండినటువంటి అన్నమును మాత్రం మనం సేకరించరాదు తర్వాత దేని మీదైనా ఆవు పేడ కానీ లేదా విభూతి కానీ లేదా గంగా వంటి నదుల యొక్క నీళ్లు కానీ జల్లితే ఆ వస్తువు శుద్ధి శుద్ధైపోయిన వస్తువుకి మైలు ఉండదు బట్టలకు మాత్రం తప్పక మైలు ఉంటుంది మైలతో ఉన్నటువంటి వాడిని ముట్టుకున్నప్పుడు ఈ బట్ట విప్పి దాన్ని తడిపి ఆరేస్తేనే దానికి మళ్ళీ శుద్ధి అవుతుంది ఇవి సాధారణ నియమాలు మరి శేఖర్ హైదరాబాద్ నుంచి రాస్తున్నారు అక్షతలు చల్లటంలో పరమార్థం ఏమిటి తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు అక్షతలకి అని పేరు అందుకే అక్షతాన్ ధవళాన్ దివ్యాన్ శాలీయాన్ స్తండులాన్ శుభాన్ అని వాటికి ఒక పెద్ద శ్లోకాలు ఉన్నాయి అక్షతలు క్షతముల నుంచి కాపాడునవి జీవితంలో ప్రతి వ్యక్తికి తాను చేసిన పాపం వల్ల ఏదో ఒక కష్టం వస్తుంది ఆ కష్టాన్ని గాయము అంటాం బాధ అంటాం ఈ బాధ రాకుండా కాపాడేదానికి అక్షతలు అని పేరు అసలు మంత్రశాస్త్రం చెబుతున్నది ఏమిటంటే జీవి ఏదో ఒక బాధ అనుభవించకుండా ఉండడు పుట్టిన దగ్గర నుంచి చచ్చేదాకా జన్మమెత్తిన దగ్గర నుంచి వరణించేదాకా నిరంతరం దుఃఖంతో ఉంటాడు దుఃఖం లేకుండా ఉన్న క్షణాలు తక్కువగా ఉంటాయి దుఃఖమున్న ఎక్కువ ఉంటాయి ఉదాహరణకు చూడండి బాగా కాఫీ అంటే ఇష్టం ఒక ఆయనకి రుచిగా ఉందని కాఫీ తగాడు వేడివేడి కాఫీ గుట్టుకుని తాగితే గొంతుకు రేపెడితే ఆ మధురమైన కాఫీ ఏమైంది వీడికి బాధ కలిగించింది రుచిగా ఉందని రెండు మామిడి పళ్ళు తింటే కడుపు గొడగొళ్ళింది అప్పుడు ఏమైంది ఈ రుచి కాస్త దుఃఖం అవుతుంది కాబట్టి ఆహారము వస్త్రాలు వస్తువులు ఇవన్నీ మనిషికి తాత్కాలికంగా సుఖమిచ్చి తర్వాత దుఃఖం ఇస్తున్నాయి ఈ దుఃఖాల నుంచి బయటపారవేసేందుకోసం దేవతలంతా కలిసి ఒకప్పుడు బ్రహ్మదేవుణ్ణి ప్రార్థించారు అప్పుడు బ్రహ్మదేవుడు అక్షతలను సృష్టించి ఇవి నిరంతరం అర్చన చేసి వాటిని మన శిరస్సు మీద జల్లుకున్నా లేక బ్రహ్మల చేత జల్లించుకున్నా బ్రహ్మ అంటే అని అర్థం అనమాట ఉదాహరణకి గుళ్ళో ఇప్పుడు ఏ విఘ్నేశ్వర స్వామికో లేక దత్తాత్రేయుడికో మీటి వాళ్ళు అర్చన చేయించుకున్నాక అర్చన చేసేటప్పుడు అక్షతలు వాడాలి అక్కడ ఈ అక్షతలు స్వామి దగ్గర నుంచి మళ్ళీ ఆ అక్షతలు ఆయన పాదాక్షతలు తీసుకుని మన శిరస్సు మీద మనం జల్లించుకుంటే మనకి ఈ గాయాలు ఈ బాధలు చాలా వరకు తొలగుతాయి సంపూర్ణంగా తొలగించే శక్తి ఈ సృష్టిలో దేనికి లేదు కాకపోతే రోజుకి వంద బాధలు పొందవలసిన చోట ఒకటో రెండో బాధలు పొంది మిగతా తొంభై ఎనిమిది బాధల నుంచి విముక్తి పొందుతాం మందు ఎటువంటిది ఒక్కసారి సంపూర్ణ ఆరోగ్యవంతుడి చేయదు కానీ ముందు రోగం తగ్గిస్తే చాలు కదా అలాంటి ఔషధం అవుతుంది కాబట్టి అక్షతల వల్ల లాభం ఏమిటంటే మనకున్న జీవితంలో వచ్చే అనేక బాధలని తొలగించి పరిహారం చేసి సుఖాన్ని ఇచ్చునవి కాబట్టి అక్షతలని ముందు ఏం చేయాలంటే మనం దేవతల పూజకి వినియోగించాలి ఆ తర్వాత దేవతల పాదాల నుంచి లేక శిరస్సు నుంచి తీసుకుని మన శిరస్సు మీద జల్లుకోవాలి తద్వారా మన జీవితంలో వచ్చే దుఃఖాలకి ఉపశమనం కలుగుతుంది పూర్తిగా పోతుందల్లా ఉపశమనము కొంతవరకు బాధ తొలగుతుంది అలా తొలగించే వాటిని మాత్రమే అక్షతలు అంటారు ఈ అక్షతలు తెల్లనివి వాడచ్చు పశుపచ్చ అక్షతలు వాడచ్చు కుంకుమ కలిపినటువంటి వాటిని వాడవచ్చు శ్వేతాక్షతలు అంటే బియ్యం డైరెక్ట్గా పట్టుకొచ్చేస్తే వాటిని ఏమంటాం మనం శ్వేతాక్షతలు అవి పితృదేవతలకి ఇష్టం గణపతికి కూడా ఇష్టం శివ పూజకు కూడా చాలా ఇష్టం అవి కాబట్టి శ్వేతాక్షతలు వాడచ్చు ఇంకా హరిద్రాక్షతలు అంటే పసుపు కలిపితే హరిద్రాక్షతలు ఇవి విష్ణు పూజకి లక్ష్మీ పూజకి చాలా ఇష్టం అమ్మవారి పూజలకి రక్తాక్షతలు అంటే ఎర్రగా ఉన్న కుంకుమ మొదలైనటువంటి వాటిని కలిపి అందులో కొంచెం నెయ్యి కూడా కలపచ్చు సుగంధ ద్రవ్యాలు కలపచ్చు ఈ అక్షతలతో అమ్మని పూజించి అవి కనుక మన శిరస్సు మీద వేసుకుంటే కేవలం దుఃఖాలు తొలగడమే కాదు పదవులు సంపదలు కూడా వస్తాయి ఈ మూడు విధాల అక్షతలు మాత్రమే వాడాలి అక్షతలు మూడు రకాలు ఏమేంటి ఒకటి శ్వేతాక్షతలు రెండు హరిద్ర అక్షతలు హరిద్ర అంటే ఏమిటి అర్థం పసుపు పసుపు కలిపినటువంటి అక్షతలు హరిద్రాక్షతలు కుంకుమ కలిపిన అక్షతలు రక్తాక్షతలు ఈ మూడు రకాల అక్షతలు కూడా మనుషులకు శుభమే ఇస్తాయి ఒక్క పితృదేవతలకి అంటే తద్దినాల్లో శ్రద్ధాల్లో మాత్రం హరిద్రాక్షతలు ఈ రక్తాక్షతలు వాడకూడదు కేవలం తెల్లని బియ్యం మాత్రమే వాడాలి శ్వేతాక్షతలు మాత్రమే తండులాలు మాత్రమే వాడాలి చాలా సంతోషం అండి మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మా ప్రేక్షకుల ధర్మ సందేహాలకు శాస్త్రీయ సమాధానాలు అందించినందుకు ధన్యవాదాలు వీక్షించారు కదండి ఇది ఇవాళ మన ధర్మ సందేహాలు కార్యక్రమం మీకు ఏమైనా ఆధ్యాత్మిక ధర్మ సందేహాలు కలిగితే మా ఈ కార్యక్రమానికి మీ సందేహాలని క్లుప్తంగా సూటిగా స్పష్టంగా పోస్ట్ కార్డ్పై లేదా ఈమెయిల్స్ రాసి పంపించండి మా చిరునామా ధర్మ సందేహాలు భక్తి టీవీ రోడ్ నెంబర్ హిల్స్ తొంభై ఆరు మా ఇమెయిల్ ఐడి భక్తి హెచ్వైడీ ఎట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం